గత ప్రభుత్వాన్ని విమర్శించి అదే ప్రభుత్వం ఇప్పుడు 10 మంది 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని ఓ 2-3 పేర్లు బహిరంగంగానే బయటికి వినపడుతూ ఉన్నాయి. మరి మీరు ఆపరేషన్ ఆకర్ష అని చేరికలను ప్రోత్సహించడమని ఇవన్నీ చేయబోతున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఒకటే ఒకటి అడుగుతున్నాయండి చిన్న, మనిషిని కూడా హత్య చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? కాపాడుకుంటాం, ప్రొటెక్ట్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అదే కదా, మొట్టమొదటిసారిగా ఎవరు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని కూలుస్తాం తోలుస్తాం అని చెప్పేసి? మనకు జనగామ శాసనసభ్యుడు మాట్లాడినాడు కదా, పల్లా రాజేశ్వరరెడ్డి గారు అన్నారు కదా, దాన్ని సమర్థించింది ఎవరు? కేటీఆర్ కదా. దాన్ని ఇంకా గట్టిగా మీరు ఉండండి ఒక 6 లాగండి ఏమైందో చూస్తారని చెప్పింది హరీశ్రావు గారు కదా. సీఎంగా పదవి పోగానే ఆయన పాప మానసిక అశాంతికి గురైతే 100 మంది 200 మందిని తీసుకొని పోయి ఇంటి దగ్గర పోయి కేసీఆర్ దగ్గర పోయి సీఎం అనిపించింది వాళ్ళే కదా. కాబట్టి ఏదో మళ్ళీ సీఎం అంటున్నారు, కాంగ్రెస్ 6 నెలలు అంటున్నారు, కాంగ్రెస్ 3 నెలలు అంటున్నారు, కాంగ్రెస్లో 5 ఉంది అంటున్నారు అని వార్తలు నిలబడితే మేము కొంచెం బేసికల్గా రక్షణ కోసం ఇంకో ఇద్దరు మట్టుకొచ్చి మా దగ్గర పెట్టుకుంటాం కదా, మనోళ్ళు అనుకొని పెట్టుకుని మన మీద కూడా దాడి చేసానికి వస్తే మనం అందరం మన దగ్గర పెట్టుకుంటాం కదా. సమర్థన బాగుంది, ఏముంటుంది అంటే మేము ఫస్ట్ మేము కాపాడుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ఏ కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కూల్చాం పేల్చాం అన్నప్పుడు మేము మాకు అసలు అవసరం రాదు, ఎవరి మెజారిటీ వాళ్ళకున్నప్పుడు అలా లొల్లే ఉండదు కదా. ఇది అంతకుముందు వాళ్ళు నువ్వు నేర్పిన విద్య నిర్దాక్ష కదా, మమ్మల్ని 25 మంది దాకా గెలిపిస్తే తీసుకొచ్చి 6 చేతి విను, అందుకోసం నువ్వు ఆ విద్య నేర్చుకోని కదా. ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్లు ఎంత తెలివికలవాళ్ళు అంటే ఇలా మీకు ఉదాహరణ చెప్తాను నేను, అమాయక మేకల మందల్లోకి మేక చర్మాన్ని కప్పుకొని వచ్చే తోడేళ్ళు అంటారు వాళ్ళు, మామూలుగా ఇవాళ మా నిరుద్యోగులు ఏదో ధర్నా వాళ్ళకి సంబంధించి ఇష్యూస్ చేస్తే అలా జొరబడి మొత్తం వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు ధర్నా చేయడానికి నిరుద్యోగులు ఈరోజు బాధపడడానికి ప్రధాన కారణం ఎవరు? టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ఏ కదా. ఈరోజు వాళ్ళే వచ్చి పత్తిత్తుల్లాగా చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏమంటున్నాం అంటే నిరుద్యోగులు వాళ్ళు అడగలేదా? మీరు అడుగుతున్నారు, అడిగేవాళ్ళు అడుగుతున్నారు, అడిగేవాళ్ళు అడుగుతుంటారు. ఇప్పుడు బేసికల్గా ఒక రాజకీయ పార్టీకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ సమస్యలనైతే నువ్వు క్రియేట్ చేసినావో ఆ సమస్యలకు నువ్వు పరిష్కారం ఇవ్వలేకపోయినావు కదా. నువ్వు ఆ సమస్యలకు పరిష్కారం ఇస్తే ఈరోజు మాకెందుకు ఓటేస్తారు, మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? అది జరగలేదు కాబట్టి మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం, రేపు మా పరిస్థితి కూడా ఇట్లే కావచ్చు. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు, అప్ కీ బార్ 400 పార్ అన్నాడు, 400 కాకపోతే అలా సగాన్ని పట్టుకొచ్చి కూర్చుని పెట్టింది. అంటే రాజకీయ నాయకులు విశ్వసించిందే ప్రజలు కూడా విశ్వసిస్తారని రాజకీయ నాయకులు అనుకుంటాను, అనుకున్న తర్వాత నిజంగా అట్లా చేస్తే వాళ్ళు విశ్వసిస్తారు, అట్లా లేనప్పుడు ఏమవుతుంది? పతనం అయిపోతుంది కదా. ఈరోజు జరుగుతున్నది ఏంది? జరిగింది ఏంది? కాబట్టి మనం ఏమంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా కూడా ప్రజలు గొప్ప అవ్వాలనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఎప్పుడు అట్లా అనుకోలేదు, టీఆర్ఎస్ అట్లా అనుకోలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. అంటే గడిచిన 6 నెలల కాలంలో మీ విధానం ఏమిటో ప్రజలకు చెప్పకుండా గడిచిన ప్రభుత్వం చేసిన పనులనే ఎత్తి చూపుతూ ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక వాదన. ఒక అంశం ఏంటంటే ఆడలేక గజ్జల బరువు ఉన్నాయట ఎవరో బీఆర్ఎస్ అలా మాట్లాడలా ఉన్నాయి. మనం ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను అమలు పరుస్తుంది. నేను ఆల్రెడీ మేనిఫెస్టోలో మేము 330-340 అంశాలు రాశాం, దానికి వాళ్ళు 420 అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలే కాలేదు, మేము అధికారంకి వచ్చిన సిగ్నేచర్కి సంబంధించిన సిరా తడే ఆరలేదు, వాళ్ళు మమ్మల్ని ఫెయిల్ అయినామని చెప్పి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని మేము వాళ్ళు మాట్లాడినప్పుడల్లా మేము ఖచ్చితంగా మేము పాస్ అయినాం కాబట్టి పాస్ అవుతామనే నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపించారు ఎగ్జామ్ పంపించారని చెప్తున్నాం మేము. ఇప్పుడు మేమేం పాస్ అయినా కూడా చెప్పట్లేదు, ఎగ్జామ్ రాసినాం మేము, ఎగ్జామ్ రాయడానికి ప్రజలు పంపించారు. 5 ఏళ్ళ తర్వాత మేము పాస్ అయినామే లేదనేది నెక్స్ట్ ఎలక్షన్స్ నిర్ణయిస్తాయి. కానీ విషయం ఏంటంటే టీఆర్ఎస్ మా గురించి ప్రస్తావిస్తే మేము టీఆర్ఎస్ గురించి ప్రస్తావిస్తూ ఉంటాం. టీఆర్ఎస్ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సమస్యలకు పునాదులుగా ఉన్నాయి కాబట్టి, టీఆర్ఎస్ లోపాలన్నీ ఈరోజు సమస్యలకు పునాదులుగా ఉన్నాయి కాబట్టి ఆ పునాదుల మీద నిలబడడం మేము ఖచ్చితంగా వాళ్ళ లోపాలని చెప్తూ ఉంటాం, తప్పేం లేదు. కానీ అదే సందర్భంలో క్రమక్రమంగా ఏమవుతూ ఉంటుందంటే మా పరిపాలన పెరిగిన కొద్దీ చర్చ మా పరిపాలన మీదకి మళ్ళుతుంది. మేము ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కూడా టీఆర్ఎస్ చేసే తప్పులే అని చెప్పినట్టుగా మోడీ గారు చాలా గమ్మత్గా మాట్లాడుతారు అని వచ్చి 10 ఏళ్ళు అయింది, అంతకుముందు 5 ఏళ్ళు వాజ్పేయి గారు గవర్నమెంటే ఉన్నది. కానీ మోడీ గారు ఏమంటూ ఉంటారు వచ్చి ఏ కాంగ్రెస్ కా అని మొదలు పెడుతూ ఉంటాడు, అంటే కాంగ్రెస్ చేసే తప్పుల్నే మేము ఇంకా మోస్తున్నాం అని చెప్తుంటాడు. ఆయన వచ్చి 10 ఏళ్ళు మరి 10 ఏళ్ళు కూడా నువ్వు కాంగ్రెస్ అంటే నమ్మడానికి ఆయన సీటు తగ్గినాయిగా. అందుకోసం నేను ఏమంటానంటే ప్రజలు విశ్వసించలేదు కదా, అందుకోసం మేమేమంటున్నాం రేపు మా విధానాలు అమల్లోకి వచ్చినప్పుడు
ఆ విధానాల్లో మంచి చెడు ప్రజలు మాట్లాడుకుంటుంటారు. చెడు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దాన్ని అగ్నికి ఆజ్యం పోసినా మీకు ఉంటూ ఉంటుంది. కానీ మేము వచ్చిన 100 రోజుల్లోనే వచ్చి మీరు వీళ్ళు మేనిఫెస్టో సాధ్యం కాదు, ఏ 420 మేనిఫెస్టో హే అని మీరు మొదలు పెడితే నమ్మడానికి ఎవడున్నాడు? కాబట్టి మీరు మా మీద మాట్లాడుతున్నారు, మాకు అవకాశమే రాలేదు. ఇప్పుడు ఇప్పుడే లేచి బల్లాలు కుర్తీలు చదువుకుంటున్నాం, మొన్న ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ అవుతున్నాం, ఇప్పుడే మా మీద విమర్శ ఏంటంటే మా అధికారం లేకుండా మీరు 6 మాసాలు కూడా ఉండలేరనే విషయం అర్థమైంది. ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి కదా, మనకు హరీష్రావు గారు ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఈ టైంలో ఎవరో ఒకరు మంత్రి ఉండాలంటే మీరు పంపిందేమో హరీష్రావు గారు కదా. అట్లాగే కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు కూడా తొలిగా సారిగా ఎమ్మెల్యే కాగానే ఆయన మంత్రివర్గంలోకి వచ్చేసింది కదా. కవిత గారు ఉన్నారు, ఎంపీగా ఓడిపోగా వెంటనే ఎమ్మెల్సీగా వచ్చింది కదా. కాబట్టి అధికారానికి దూరం అయితే వాళ్ళు బతకలేరు. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారాన్ని కోల్పోయింది, 10 ఏళ్ల తర్వాత దగ్గరికి వచ్చాం, ఇప్పుడు ఇంకా అధికారం రాలేదు, స్టేట్లో అధికారం ఉన్నాం మేము.